ముదిరాజులు సమిష్టిగా ఉంటేనే మన హక్కులను సాధించుకోవచ్చునని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాకుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ ముదిరాజులు అన్నారు. జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ యువజన కమిటీలను నియమించగా అధ్యక్షుడిగా జంగారాజు, యూత్ అధ్యక్షులుగా తుమ్మల మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ యువజన కమిటీలను నియమించగా అధ్యక్షుడిగా జంగరాజు, యూత్ అధ్యక్షుడిగా తుమ్మల మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జయదేవ్పూర్ నుంచి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో కాన్వాయ్తో కొత్తపేటకు ముదిరాజ్ సంఘం నాయకులు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముదిరాజులు ఎక్కువగా శాతం ఉన్నా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో సమిష్టిగా ముదిరాజులందరూ ఏకమై తమ హక్కుల సాధనకై పోరాడుకుందామని స్పష్టం చేసుకున్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ లక్ష్యంగా పోరాడుకుందామని, ప్రతి మండల కేంద్రంలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి చిన్న గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, తమ కులదైవమైన పెద్దమ్మ తల్లి దేవాలయాల నిర్మాణాలను మంజూరు చేయించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల మహిళా అధ్యక్షురాలు జయమ్మ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ముఖ్య సలహాదారు రిపోర్టర్ బలరాం, మండల ఉపాధ్యక్షులు పిట్టల నర్సింహులు, రొయ్యల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి నర్ర సుదర్శన్, యూత్ విభాగం మండల ఉపాధ్యక్షులు పున్నల కనకయ్య, ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్, బాలకిషన్, సర్పంచ్లు బిక్షపతి రాజు, మంజులా రమేష్, రాజేశ్వరి రవి, కనకలక్ష్మి చంద్ర, పలు గ్రామాల ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు పరమేశ్వర్ స్వామి, బాలరాజు, ఎల్లేష్ ముదిరాజ్, కుల పెద్దలు రాగుల నర్సింహులు, కొంపల్లి కృష్ణ, కొత్తపేట మల్లేశం, జానకిరాములు రమేష్, బచ్చని నర్సింహులు, ఆరే కనకయ్య, పురం పోషయ్య, బాలు, బోయిని నర్సింహులు, తిరుమలేష్, శ్రీకాంత్, ఐలయ్య, సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, ముదిరాజులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కానీ ఏడ కానీ ముందుండి మాకు కానీ మా పెద్దలకు రాజన్నలు కానీ మా ఊర్లో ఎలాంటి సమస్యలున్న యూత్ ముందుండి నడిపించగలరని మరియు నా యొక్క మనవి. ఏది కానీ యూత్ ఉండి మనం ఇంతవరకు మన పెద్దలు చదువుకోలేదు కాబట్టి మనం ఇప్పుడు అందరం కూడా చదువుకున్నాం, ఆర్థికంగా ఉన్నాం, అన్నిట్లలో ముందుండి నడిపించాలని. మన ముదిరాజు ఉన్న ఇక్కడ ఉన్న గ్రామం కాబట్టి మన ముదిరాజు చేస్తున్న ప్రోగ్రామ్ కి మీ ఎంత వర్షమైనా ఇది గాలివాన గాని తుఫాన్ గాని సునామీ గాని వస్తామని మండల ఇంతమంది ఇచ్చినందుకు వారికి అందరికీ పేరు పేరు యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన ముదిరాజులు ఎదుగబడడానికి కారణం ఏమిటి? పైసలు లేవు మన దగ్గర, చదువు లేదు, పైసలు లేవు, వ్యాపారం